అందరికీ శరార్థులు ఆడలకు మంగళారతులు ముందుగా ఏముంటాయి మనం ముచ్చర్లెత్తిరాత గీతలే కదా సుడు రెడ్ లైన్స్ బాగంటే బాగానే సేవలు అందించాడ భారతదేశానికి గౌరవంగా భారతరత్న అవార్డు దక్కింది ఎల్కే అద్వానికి తెలంగాణలో ఇంకిన పడుతున్నాయట కానిస్టేబుల్ జాబులు కొందరు నిరుద్యోగులు పోలీస్ పోలీసులు ఏ చర్యలు తీసుకోవద్దండు కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్ మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టించుకోటలేడట విద్యార్థుల బాధ అక్షరాల ఏడు లక్షల రూపాయలు ఇస్తేనే జరుగుతుందట న్యాయము ఓ పిలగానికి కేటీఆర్ సారి చేసిండు లక్ష రూపాయల సాయము భారతీయ జనతా పార్టీ సర్కారు ఏపీని చేస్తున్నదట మోసము ఢిల్లీల షర్మిలక్క దీక్ష చేస్తుందట ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసము భారతీయ జనతా పార్టీకి గుండెకాయ కాయస్ మనిషి ఇనుప పురుషుడిగా చెప్పుకునే ఇండియాల పేరు మోసిన పెద్ద లీడరు లాల్ కృష్ణ అద్వానీ సార్ కు భారతరత్న అవార్డు దక్కింది భారతరత్న అంటే బాగా పెద్దది ఎవలకు పెడితే వాళ్ళకి అటువంటిది ఎల్కే ప్రధాని సార్కి ఎందుకు ఇస్తున్నారంటే చెప్తపాండ్రి అద్వానీ సారు చిన్నతనాన్ని ఆర్ఎస్ఎస్ లా చేరి ఎంటదింటనే ఎంతో ఎదిగిండట ఇక ముందు నుంచి కూడా కమలం పువ్వు ఇగురు పెట్టేదందుకు ఇండియా మొత్తం చిగురు పెట్టించేదందుకు తాకత్తుకు మించింది అన్లాడిట ఎమ్మెల్యేగా మంత్రిగా కేంద్ర మంత్రిగా చేసి సారు పతేరా కాపాడుకుంటారు రెండు వేల తొమ్మిది ఎన్నికలు కాకముందే భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా కూడా ఉన్నాడని అప్పట్ల ఇనవాడదట ఎన్నో బిరుదులు అవార్డులైతే అద్వాని సార్లు దేవులాడుకుంటా దేవులాడుకుంటా ఇంటికే వచ్చినాయట అయోధ్య పాదయాత్ర నుంచి మొదలుకొని పార్టీ అధ్యక్ష పదవి దాకా ప్రతిదాంట్ల పాలు వంచుకున్నాడట అందుకే భారతరత్న అవార్డుకు ఆ సారు నిజమైన అరువుడు అంటూరు అద్వానిని అభిమానించేటోళ్లు పదిహేను వేల కానిస్టేబుల్ కొలువులు తెలంగాణలో మళ్ళా పడుతున్నాయట మొన్ననే వాడే ఇప్పుడు మళ్ళా చేస్తున్నారంటే నిరుద్యోగులకు ఈ రెండు వేల ఇరవై నాలుగు మంచిగానే కలిసి వస్తున్నట్టున్నది కదా అదృష్టం అంటే అదృష్టం తెలంగాణ నిరుద్యోగులదే అదృష్టం లక్క అంటే తెలంగాణ నిరుద్యోగులదే లక్కు పదిహేను రోజుల్లో పదిహేను వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసే బాధ్యత మా మంత్రివర్గం తీసుకుంటుంది మాది బాధ్యత అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్న మిత్రులారా కదా కొద్దు ముఖ్యమంత్రి సారే రెండు అంటే రెండే వారాల్లో ఏస్తున్నా అన్నాడు కాబట్టి ఇప్పటి సందే అప్లికేషన్లు దరఖాస్తులు పెట్టుకునేందుకు నిరుద్యోగులంతా సందూకల్లో పెట్టిన సర్టిఫికెట్ల దుమ్మునంతా దులిపి మొన్నటి తేప నౌకర్లు రాక నిరాశ పడ్డేవళ్లంతా నిమ్మలంగా ఈ తేప నౌకర్లు కొట్టి మీ వాళ్ళకు తీపి ముచ్చట చెప్పుర్రి అన్నట్టు మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మాట తప్పడు మడమ దింపని నాయకుడే అని అనిపించుకుంటుండు అంటుండ్రు ఈ ముచ్చట తెలిసి శంగి ఎగురుకుంటా సంబురపడుతున్న నిరుద్యోగులు ేవంత్ రెడ్డి సార్ కు పుడిస్టాల్ నడుస్తున్న కుమారి ఆంటీ మీద ఉన్న కాయసు ఇరవై ఐదు దినాల సంది రోడ్ ఎక్కి గోస చెప్పుకుంటున్న విద్యార్థుల మీద లేదట ఏం మాట్లాడుతున్నావు బాలన్న ముఖ్యమంత్రి సార్ చదువుకునేటోళ్ళకి ఏం తక్కువ చేస్తున్నాడు అంటారా ఈ మాట అన్నది నేను కాదు ఇగో ఓ విద్యార్థిని అంటున్నది మీరే నుంచి మేము ప్రొటెస్ట్ చేస్తున్నామన్నా ఒక రోజులా ఏదో ఇష్యూ అయిపోయి ఆ ఒక ఫుడ్ స్టాల్ పెట్టుకున్న ఒక ఆవిడ కుమారి ఆంటీ ఎవరో ఆవిడ పేరు ఆవిడదేదో ఇష్యూ అయితే స్పందించిన ప్రభుత్వం ఇంతమంది స్టూడెంట్స్ ఒక యూనివర్సిటీ మొత్తం అల్లాడుతున్నామన్నా మా స్టూడెంట్స్ ఎందుకు నిజమే కదా ఫుడ్ స్టాల్ పెట్టి ఫేమస్ అయిన కుమారి ఆంటీకి తన్లాట ఉండొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారే ఆర్డర్లు వేసిండు మరి యూనివర్సిటీ కోసం పోరాడుతున్న విద్యార్థుల గురించి ఎందుకు ఖర్చుకుంటలేడు కావచ్చు పాలకులం కాదు అని చెప్పుకుంటారు కదా కాంగ్రెస్లు మరి చదువుకునే పిల్లలకు సారి చెప్పింది వర్తించదా అంటూ ఈ ముచ్చట తెలిసిన ఐదు వందలకే గ్యాస్ బుడ్డి ఎప్పటి నుంచి ఇస్తారని ఎదురు చూస్తున్న వాళ్లకు తెలంగాణ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఎప్పటి నుంచి ఇస్తున్నారో చెప్పేసిండు ఇక ఈ ముచ్చట ఇన్నాక అరువులైనళ్ళు ఇవ్వలో మీ అభయస్థం దరఖాస్తును ఆన్లైన్లో చెక్కింగ్ చేసుకోవాలి ఐదు వందల రూపాయలకే మీ ఇంటికాడ సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని ఇవన్నీ కార్యక్రమాలు ఎందుకు తీసుకుంటున్నామంటే ఆడబిడ్డలను ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా ఆడబిడ్డలు మంచిగా ఉన్నప్పుడే ఇల్లు బాగుంటుంది కదా ఇన్నొద్దులు పన్నెండు వందలు పెట్టి గ్యాస్ బుడ్డి కొని కష్టాలు వాడోళ్ళు ఆ గ్యాస్ బుడ్డికి కూడా పైసా లేక కటిల పొయ్యి మీద పొగరాంగా రాగా కండ్లు వంటలు చేస్తున్న అమ్మక్కలంతా మీరు మాత్రం అరువులైతే మట్టుకు ఐదు వందలకే గ్యాస్ బుడ్డి సిలిండర్ను బుకింగ్ చేసుకోండి కానీ కాంగ్రెస్ వాళ్ళ కమాలు చూసిర్రా ఇంటిని వాకిలిని ఇల్లాలే సక్కగా చూస్తుంది కాబట్టి మహిళల మనసు గెలుసుకుంటే మన ప్రభుత్వానికి డోకా ఉండదు అన్నట్టు పెద్ద ప్లానే వేసుకుని ఎక్కువ ఆడేళ్ల స్కీముల పెట్టినట్టు అనిపిస్తలేదు అనిపిస్తలేదంటూరు ఈ ముచ్చట తెలిసిన తెలివి మంత్రి పదవిలో లేకున్నా మానవత్వాన్ని మరుస్తా లేడట మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ సారు ఏడ జనం గోసలు పడుతుంటే అడిగి అడిగి మరీ కష్టాలు తెలుసుకుంటున్నాడట అగో ఎప్పటి నుంచో సేవా కార్యక్రమాలు చేసుకుంటా పోతనే ఉండు అని కార్యకర్తలు అంటుంటారు ఇప్పుడు ఇంత కాజిగా నువ్వెందుకు చెప్తున్నావే బాలన్న అంటారా కూడా చెప్తా పండ్రి ఎంత పెద్ద మనసు సారది సామాన్యులు లెక్క సాదాసీదగా లబ్బరి కురిశీలా కూర్చొని లక్షణంగా మాట్లాడుకుంటా అక్షరాల లక్ష రూపాయల చెక్కులు చేతుల్లో పెట్టిండంటే సారు మనసు ఎంత సక్కదనమనమైందో చూడుండ్రి ఇట్లుంటారా ఏ లీడర్ అన్నా ఆపతున్నది ఉన్నదని తెలిస్తే చాలు ఆగకుండా పోయి మరి ఆర్థిక సాయం చేస్తున్నాడట మరి ఈ పిలగానికి ఏమైంది ఎందుకు సాయం అందిస్తున్నాడంటే పుట్టుకతోనే పాపము చెవులు ఇనబడయట మాటలు రావట సైగలతోనే బతుకుతున్నాడట దావఖానకు తీసుకుపోయి డాక్టర్లకు చూపెడితే ఏం తక్కువ ఏడు లక్షలు అతాయి అట్లయితే ఆపరేషన్ అవుతది అందరోలే చెవులు ఇనబడతాయి మాటలు వస్తాయన్నారట ఎల్లి ఎల్లని సంసారం ఏడికెళ్ళి ఏడు లక్షలు దేవాలని ఎదురు చూస్తుంటే ఈ ముచ్చట రామన్న చెల పడ్డదట ఎంటనే పోయి లక్ష రూపాయలు ఇచ్చిండట అగో ఏడు లక్షలంటే లక్షనే అంటే ఎట్లయితదంటే ఆరు లక్షలు అంతకుముందే మల్లారెడ్డి అడ్జస్ట్ చేసిండట కానీ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ సారు సామాన్యుల ఇళ్ళలో పోయి ఇట్లనే వాళ్ళ బాధలు కష్టాలు గోసలు అరుచుకుంటే ఈసారి కూడా ఐటీ మినిస్టర్ సారే ఉండు అంటూరు ఈ ముచ్చట తెలిసినోళ్ళు ధరణి పోర్టల్ పాపాన భూములు కోల్పోయిన భూ బాధితులకు దగ్గరుండి అప్ప చెప్పే జిమ్మెదారి మా ఇందిరమ్మ సర్కారు మీద ఉన్నదని ఇంద్రవెల్లి సభల ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు మైకు ముంగట అనుకొచ్చిండు నేను ఎప్పుడు కంటే సారి చెప్తేనే ఉంటుంది అస్సలు అర్థమవుతుంది మంచిగా నుండి భూములు సంబంధించిన ధరణి ద్వారా భూములు కోల్పోయిన మీ అందరికీ కూడా భూములు అప్పజెప్పే కార్యక్రమానికి కూడా ఇందిరమ్మ రాజ్యం చేపడుతుందని చెప్పి మీ అందరికీ మాటిస్తూ పట్టు ఇడవని విక్రమార్కు లెక్కనే ఉన్నాడు కదా మల్లుబాటి విక్రమార్క సారు ధరణాన్ని తీసేసేదాకా లేడు నిమ్మలంగా ఉండేటటు లేడు అన్నాడంటే జిద్దు మీద శేషి తీరుతాడు కావచ్చు ముఖ్యంగా గోండు గిరిజన అడవి బిడ్డలకు ధరణియంగా ఘోరమైన అన్యాయం జరిగింది అనుకోవచ్చు ఆ పోర్టల్ పాపాన ఎవలెవల ఎన్ని ఎకరాల భూములు ఆగమైనయో అవన్నీ జాగలు ఇప్పించే జిమ్మెదారి ఇందిరమ్మ రాజ్యా అనేది అనుకోవచ్చుండు ఇన్నొద్దుల సంధి జాగలు కోల్పోయి గోసలు పడుతున్న గోండు బిడ్డలకు ఈ కాంగ్రెస్ పార్టీ పుణ్యాన కలిసి వస్తదేమో చూడాలంటారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సారు ఉపన్యాసం ఇన్నోళ్ళు తెలంగాణలో ఉన్న తెల్ల కోపన్ కార్డు ఉన్నోళ్ళకే రెండు వందల యూనిట్ల కరెంటు ఫిరిగిస్తారట రేషన్ కార్డు లేని మాత్రం ఉచిత కరెంటు ఇచ్చుడు లేదట ప్రతి ఇంటికి ఉచిత కరెంటు ఇస్తామని రేవంత్ రెడ్డి సారే ఎన్నికల ప్రచారంలో చెప్పే ఇప్పుడు నువ్వేందే బాలన్న ఇట్లా అంటున్నావు అంటారా ఈ మాట అన్నది కూడా కొద్దు ముఖ్యమంత్రి సారే కావాలంటే నుండి ప్రతి ఇంటికి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు రెండు వందల యూనిట్ల వరకు తొందరలోనే ఉచిత మీ మీ కుటుంబాలను ఆదుకునే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఇప్పుడు కూడా ప్రతి ఇంటికి అంటుండు మళ్ళా తెల్ల రేషన్ కార్డు ఉన్నోళ్ళకే అంటుండు మరి ముఖ్యమంత్రి సారు మరిసిపోయి ఇట్లా మందిని చూసే వరకలా ఆగంలా అన్నాడా లేకుంటే కూపన్ కార్డు ఉన్నోళ్ళకే ఇస్తున్నాడా అంటే తెల్లరాసిన కారటోళ్ళకైతే పక్క కోపల కారడు లేని వాళ్ళకైతే కరెంటు బిల్లు కట్టాలని చెప్పినట్టు అనిపిస్తున్నది రెండు రెండు మాటలు కూడా లీడర్లు ఎందుకు మాట్లాడతారు అస్సలు అర్థం కాకుండా ఉంటుంది అంటుర్రు ఎన్నికలప్పుడు ఓ తీరుగా గెలిచినాక ఇంకో తీరుగా ఇట్లా ముఖ్యమంత్రి సార్ లెక్క మాట్లాడుతుంటే మస్తుమంది నాయకులను చూసినోళ్ళు సర్కారు ఫీవర్ దవకాల్లో పనిచేసే వాళ్లకు జీతాలు ఇస్తలేరట నెల నెల జీతాలు ఇయ్యాక ముప్పు తిప్పలు పెడుతారట మూడు మూడు షెల నిలుదపిస్తూ రట గవర్నమెంట్ గల్లా పెట్ట నిండుగా లేకున్నా గానీ ప్రతి నెల మొదటి తారీఖు జీతాలు ఇస్తున్నామని సర్కారు చెప్తుంటే నువ్వేందే ఇట్లా అంటున్నావు అంటారా అయ్యా అంటలేను ఇగో శాలరీలు ఇస్తలేరని ఆ జరం ఆస్పత్రిలో పనిచేస్తాం ధర్నాకు దిగిరు ఇన్నరా ఇది ముచ్చట ఇటు టెంట్ కింద ప్లకార్డుల మీద రాయించుకొని మా జీతాలు మాకు ఇయ్యాలే అని నోరంత నోయ్యంగా ఓరుతున్న వీళ్ళు ఫీవర్ దావకాలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అట మూడు నెలల సంది ఏళ్లకు జీతాలు చక్కగా ఇస్తలేరు ఇట్లయితే మా కుటుంబాలు ఎట్లా గడుస్తాయి మా పిల్లల చదువులు ఏం కావాలి మా ఇంట్లో ఖర్చులు ఎట్లా వెళ్ళాలి మీయే సంసారాలు కానీ మా కావా మీరు మాత్రం పెన్నా బిడ్డలతో ఆగి ఉంటారు మేం మాత్రం ఉప్పుడి ఉపాసం ఉండాలా అని గట్టిగానే అనుకొచ్చిరు అగో ఆసుపత్రుల్లో పనిచేసే క్షిప్రాసుల కార్డు నుంచి సూపరిండెంట్ల దాకా అందరు నడుచుకునే దావకాల మంత్రి దామోదర రాజనరసింహ సారు వీళ్ళు ఇట్లా మర్చిపోయినా ఇట్లా అయ్యా సీఎం సారు మీరైనా వీళ్ళకు జీతాలు వేయించే జిమ్మెదారి తీసుకోని రంటురు మీరు పాలకులు కాదు సేవకులమని చెప్పిన మీ డైలాగు యాదికి తెచ్చుకున్నోళ్ళు బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న ప్రభుత్వ హాస్టల్లో పోయి అన్నంది తింటున్నాడు ఏ ఊకే బాలన్న ఉట్టుకున్నప్పుడే సార్ పెద్ద పెద్ద హోటళ్లలాగా పోయి తినేటోడు మినిస్టర్ అయి ఉండి హాస్టల్లో పెట్టే నీళ్ళ సారు ఉడికి ఉడుకొని బువ్వ తింటాడా అంటే నిజంగా తిన్నాడు మరి మంత్రి సార్ వస్తున్నాడని వసతి గృహం వంటలు మంచిగానే చేసిరా రుషి ఎట్లున్నదో సార్నే అడుగుదా పరి వరెవ్వ అరటి పండ్లు బిస్లర్ వాటర్ బాటల్లు కిడ్లీ వాటర్ బాటలు అందరి కంచాలల్లా ఉడకబెట్టిన కోడిగుడ్లు పప్పు చారు సల్లా పెరుగు ఏమన్నా ఉన్నాయా అన్నం మెతుకులు కూడా మల్లె పూలు పూలు ఉన్నాయి చూస్తున్న మనకే నోట్ల నీళ్లు ఉరుతున్నాయంటే ఇంకా ఆడ తిన్నోళ్ళకి ఎట్లుంటుంది చెప్పురి పిల్లలైతే పొన్నమన్నతోని అన్నం తింటున్నామన్న సంబురంలా ఇన్నొద్దులు కూడా దినామీ సొటి కూరబువాడితే మస్తుండని బయటకు అందామనుకున్నారేమో గాని హాస్టల్ వాడిన భయానికి మనసులోనే అనుకుంటారు కావచ్చు కానీ మంత్రి సారు ఇట్లనే బుబయాలకు మా హాస్టల్ పూజలకు రోజు పంచభక్ష పరమాన్నాలు దొరికినట్టే అనుకోవచ్చు పిల్లలు ఓ పొన్నమాన్న నీకు పుణ్యం ఉంటదే అన్ని హాస్టళ్లలో నువ్వు తిన్నా బువ్వనే అందరికి వెట్టిపిస్తే గాంధీ తాత పోడవ పక్కకు అన్ని హాస్టళ్లలో నీ పోడవ పెట్టుకొని పూజలు కూడా చేసేటట్టుండ్రు అంటురు గురుకులాన్ని సందర్శించిన నీ గుణం చూసిన ఏపీలో ప్రత్యేక హోదా దక్కేదాకా ఎనుకకు దగ్గేదే లేదన్నట్టే ఉన్నది కదా జగనాన్న శైలి షర్మిలక్క ఏకంగా దేశ రాజధాని ఢిల్లీలా జంతరమంతర కాడ జంగు గట్టిగానే చేస్తున్నది దీక్ష కూడా కూర్చున్నది మరి అక్క దీక్షకు మద్దతు ఇచ్చేందుకు వలన వచ్చిర్రా సోనియమ్మ రాహుల్ గాంధీ కూడా వస్తున్నారా ఏమో అరుసుకుందాపారి ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని గట్టిగా నేనాదెత్తుకూరు జంతరమంతరే దద్దరిపోయింది అనుకో రాదు రి లాయే అడిగి అడిగి నోరు పోతుంది తిరిగి తిరిగి కాళ్ళ చెప్పులు అరిగిపోతున్నాయి ఇక ఇట్లా కాదు కమల పువ్వు కాడకు కాటు పెట్టైనా సరే పువ్వు రిక్కలను వంచైనా సరే రాష్ట్రానికి కేంద్రం నుంచి దక్కవలసిన హక్కులను దక్కించుకునే దాకా వెళ్లి లేచేదే లేదని కాంగ్రెస్ బలగానేసుకుని సకలం ముకులం పెట్టుకొని సమరం చేస్తున్నది సరి అన్న జగనన్నతోని కూడా కానీ ప్రత్యేక హోదా పని చెల్లె షర్మిలతోనన్నా అవుతుందా చూడాలంటున్నారు రాజన్న రాజకీయ వారసరాలు రణం చేస్తుంటే చూసినోళ్ళు ఎండాకాలం రాకముందే భాగ్యనగరంలో నీళ్ళ బాధలు సురువైనయట దాహం దాహం అని అడిగినా అక్కడి మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకోవటలేరా ఎట్లా ఏమో కానీ ట్యాంకర్లకు ట్యాంకర్లు నీళ్ళని తెప్పించుకొని మరి ఇళ్ళల్లో శంభు తపాలాల దగ్గర నుంచి ఎవ్వి పడితే అవి గిలాసాల దాకా అన్నింటినీ ఇడిచిపెట్టకుండా నిండ నింపి పెట్టుకుంటున్నారట ఇప్పుడే ఇట్లుంటే ఇంకా ఎండాకాలంలో ఎట్లుండదు ఏం కథనం పోరి ట్యాంకర్లకు ట్యాంకర్లు తెప్పించుకొని అడ్వాన్స్ గా ఇక ఇట్లా సంపుల నింపుకుంటారు నీళ్ల సంపులను నీట్ గా చేసుకొని మరీ నిల్వ చేసుకుంటారు ఎండలు సురువే కాకపోయా ఇప్పుడే నీళ్లకు ఇక్కడ మొదలైనట్టే ఉన్నాయి కదా అంటే ఉండే చెప్పు ఆనాడు భాగ్యనగరంలో లక్ష మంది బతికేతట్టు అంచనా వేసుకుని హైదరాబాద్ ను నిర్మించుకుంటే సకల సవలతులు చేసుకుంటే ఇప్పుడేమో ఆకాశానికి మెట్లు వేసుకున్నట్టు అంతస్తుల మీద అంతస్తులు లేపుకొని కోట్లలో జనం ఉంటే తిప్పలు తక్లివులు కాకుంటే ఏమైతే ఈ చెప్పు ఇసోటి కథలు అయితే అని చెప్పే మలి సర్కారు ముందుగాలనే మీటింగ్ పెట్టి రాష్ట్ర ఉన్న రిజర్వాయర్ల నీళ్లు నింపి లష్కర పట్టణానికి తీసుకొని పోవాలి అని ఆర్డర్ కూడా చేసిండు కాబట్టి ఎప్పటోలే కాకుండా ఈ ఏడు ఎండకాలం ఆ చేపాటివలు నీళ్ల సవలతలు చక్కగానే చేస్తాట్టున్నారు కావచ్చు అంటూ ఏము చెడ తెలిసినోళ్ళు విద్యార్థులు సాలరూ మేడాలు చెప్పిన టైంకు చేరుకోలేదట ఆల్ టిక్కెట్లు పరీక్ష అంటర్లు పట్టుకొని ఎగ్జామ్ సెంటర్కు ఆలస్యంగా పోయిరట అమ్మ మీకు పరీక్షలు అంటే పట్టింపు లేదా అన్నట్టు ఉన్నారు గేట్లకు తాళాలు వేసిరట మందబాలం చూసుకొని కుక్క ఏమో చేసింది అన్నట్టు మందిబాలం ఉన్నది కదా అని మస్తుమంది పోరాగాను పరీక్షా సెంటర్ కాడ ఎంత పరిషాన్ చేసి రోజురి చూసిండ్రా ఒక్కలో ఇద్దరు ఆలస్యంగా వచ్చిరంటే ఏమో అనుకోవచ్చు గానీ ఇంతమంది ఒక్కటే పారి ఆలస్యంగా వచ్చుడంటేనే నమ్మబుద్ధి కాకుండా ఉన్నది కదా పరీక్షా సెంటర్ కాడ బందోబస్తుకు వచ్చిన పోలీసులు టైం కాగానే గేట్లు పాటాకులు బంధు పెట్టి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసిర్రు ఇక లేటుకు వచ్చిన పోరగానే ఏం చేయాలి బతిలాడుకొని లోపలికి పోక పరి తెగించి ఇక ఇట్లా గేట్లను నువ్వు పెట్టిర్రు ఇగింట లేరు అగింట లేరు అని పోలీసులు సముదాయించే కాడికి సమదాయించు ఇనకపోయే వరకల్లా ఇట్లా తుపాకీ ఎక్కువ పెడితే ఒక్కడు కూడా ఆడ నిలబడితే పాపం డప్పులు కొట్టినట్టున్నాయి ఒక్కొక్కరు ఇక రాండి లోపలికి ఎట్లొస్తారు అని కానీ తొవ్వకాడ నిలబడ్డాడు పోలీసు కానీ చదువుకునే పిల్లలు రోజు కాలేజీలకు టైంకే పోతారు అంత డిసిప్లిన్ ఉన్న వాళ్ళు హాల్ టిక్కెట్ పట్టుకొని ఎగ్జామ్ సెంటర్ కు ఆల్స్యంగా వచ్చుడు ఏంది అంటారు క్రమశిక్షణ తప్పిన వీళ్ళని చూసినోళ్ళు ఇంతకు ఏడనంటే మన తన కాదు బీఆర్ అనట ఇవి ఇలా నేను తెచ్చిన ముచ్చే టెట్టునే అసలు నెలే మనం అలా తెస్తూనే ఉంటాం మీరు మాత్రం చూస్తూనే ఉండాలి మన ఛానల్ను ఉంటామరి సెలవు శనార్థి దండం పబ్బతి ఇంకేమైనా ఉంటే అన్నీ